హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. డిఆర్డిఓ, డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ, ఆర్గనైజ్లో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఇంజనీరింగ్, బీకామ్, బీబీఏ, బీఏ, బీఎస్సీ, లైబ్రరీ సైన్స్లో బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. వాక్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అనేది ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ చూద్దాం. డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ, బెంగళూరు. ఇది ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, డిఆర్డిఓ అండర్లో ఉంటుంది. లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ కానీ, బయోమెడికల్ డివైసెస్, ఎన్వైరాన్మెంట్ ప్రొడక్షన్ సిస్టమ్స్ అవ్వచ్చు, అండ్ ఎయిర్ క్రూ ప్రొడక్టివ్ సిస్టమ్స్, వీటికి సంబంధించిన రీసెర్చ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది ఒక ఆర్గనైజేషన్. ప్రజెంట్ ఆర్గనైజ్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా. ఆగస్ట్ 22, 23 వాకిన్ ఇంటర్వ్యూ ఉంది. డిఈబిఎల్ ఆర్గనైజేషన్, బెంగళూరులో. సో ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. టోటల్ 25 వేకెన్సీస్ ఉన్నాయి. డిసిప్లిన్స్ చూద్దాం. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. రిలెవెంట్ డిసిప్లిన్లో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అకౌంట్స్ బీకామ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదర్స్ హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన క్యాటగిరీ బీబీఏ కానీ లేదా బీఏ కానీ పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ సైకాలజీ స్పెషలైజేషన్ అవ్వచ్చు లేదా హ్యూమానిటీస్ కానీ మేనేజ్మెంట్ సంబంధించిన డిసిప్లిన్స్. లైబ్రరీ సైన్స్లో బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ రిలెవెంట్ డిసిప్లిన్లో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీటెక్ కానీ లేదా బీఎస్సీ కానీ పూర్తి చేసి ఉంటే అప్లై చేయవచ్చు. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఈ యొక్క డిసిప్లిన్స్కి 23 ఆగస్టున వాకిన్ ఇంటర్వ్యూ. మిగతా అన్ని పోస్టులకి 22 ఆగస్టున ఇంటర్వ్యూ. సో సమ్ కండిషన్స్ కూడా ఉన్నాయండి. ఇంతకుముందు అక్కడ కూడా అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది తీసుకుని ఉండకూడదు. 1 ఇయర్ అంతకంటే జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. కట్ ఆఫ్ తేదీ వచ్చి సెప్టెంబర్ 30, 2023 ఇచ్చారు. సో అప్పటికి మీరు 3 ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వకూడదు, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాస్ అయిన తర్వాత. 1 ఇయర్ పవర్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో పెర్ మంత్ 9000 వరకు స్టైపెండ్ ఇస్తారు. పూర్తి చేసిన అప్లికేషన్ ఫార్మ్ అండ్ రిలెవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సింగిల్ పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు. hre.debl.debl@gov.in ఈ యొక్క ఈమెయిల్కి మీ యొక్క రిజ్యూమ్, మీ యొక్క అప్లికేషన్ని ఫార్వర్డ్ చేయండి. ముందుగా మీరు MHRD NADS పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 4 ఆగస్ట్ లోపల మీరు వెళ్ళి ఈమెయిల్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక ఫర్దర్ అప్డేట్స్ కోసం వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. ఎవరైతే ఇంటర్వ్యూ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకోవాలి, ఒరిజినల్, ప్లస్ మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలి మీ దగ్గర. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చి రామన్ గేట్, అక్కడ మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది morning 8:30 AM. అప్లికేషన్ మీరు హ్యాండ్తో రాయకూడదు, టైప్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఎంఎస్ వాళ్ళు మీరు టైప్ చేసుకుని తర్వాత రిలెవెంట్ డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి సబ్మిట్ చేయండి. రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు, ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఉంటే ఒక ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. ఇది అప్లికేషన్ ఫార్మ్. రీసెంట్ ఫోటోగ్రాఫ్ అతికించాలి. తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ పెట్టిన తర్వాత సైన్ చేయాలి. ప్లేస్, డేట్, తర్వాత లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజ్ ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ ఇది అప్లికేషన్ ఫార్మాట్ ప్లస్ రిలెవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేయండి. ఇది కెరియర్ స్పేస్. రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్, నోటిఫికేషన్ లింక్ అది. ఇక్కడ ఫర్దర్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ డిఆర్డిఓ డిఈబిఎల్ ఆర్గనైజ్ సంబంధించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇక ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.